నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట. ఏమమ్మా అర్థమైందా మీకు? ఈరోజు మీరు చూడండి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఓసారి బాధ కలుగుతుంది. ఇక్కడే ప్రతిభా భారతి గారు ఉన్నారు, ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు. ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళున్నా, నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా, మళ్ళా మొన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ రోజు బయట చెరగదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పెట్టి ఇష్టానుసారంగా తిట్టారా లేదా అని అడుగుతున్నా. ఒక ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నా. ఈరోజు నేను చేసిన విషయాలు చూసిన తర్వాత ఆవిడకి బాధ కలిగి, ఒక కుటుంబ సభ్యురాలుగా ఈ రాష్ట్రం మీద ఒక బాధ్యతతో దగ్గర దగ్గర చూస్తే 6 నెలలు నిజం గెలవాలనే కార్యక్రమం కింద ఊరూరు తిరిగింది. నేను ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 203 మంది ప్రాణాలు వదిలిపెట్టారు బెంగతో. చాలా బాధపడుతూ ఈ నాయకుడి కిడ్నీ ఈ మారు జరిగిందని, దగ్గర దగ్గర 80 దేశాల్లో నా కోసం పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు. ఆ సమయంలో ఈవిడ కూడా 203 కుటుంబాలకెళ్ళి ఆర్థిక సహాయం చేసి, మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు, మేము మీకు అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పింది, ఆర్థిక సహాయం చేసింది. ఆ పిల్లల్ని చదువు కావాలంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో చదివిస్తానని భరోసా ఇచ్చింది, అండగా ఉంటామని. నా కుటుంబమే కాదు, మా కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబం మా కుటుంబమేనని రాష్ట్రం అంతా తిరిగి చెప్పగలిగింది. దగ్గర దగ్గర 25 పార్లమెంట్లో, 95 అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడు రాని బయట రాని వ్యక్తి 9,079 కిలోమీటర్లు తిరిగి నిజం గెలవాల కోసం చేసి, ఆవిడ రాష్ట్రమే ఒక కుటుంబం, నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, అన్యాయం జరిగింది, ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకి వచ్చి చెప్పిన వ్యక్తి మనస్ఫూర్తిగా నేను కూడా. ఎందుకంటే ఒక్కోసారి భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైందంటే, నేను జైల్లో ఉన్నప్పుడు వారానికి 2 రోజులు ములాఖత్ ఇచ్చింది, కుటుంబ సభ్యులకే ఇచ్చారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నిలబడ్డారు. అలాంటి మా కుటుంబ సభ్యులకు కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాడారు, అండగా